నేను ఎప్పుడూ ఈ ఊరి పొలిమేరలు కూడా దాటలేదు. మీరెప్పుడైనా ఏ అమ్మాయినైనా ప్రేమించారా? అరుణ్ నీతో చెప్పలేదా? అరుణ నేను మనసారా ప్రేమించుకున్నా. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నా. ఇంకా రెడీ కాలేదా? సినిమాకి టైం అవుతోంది. ఓ, నేను ఎప్పుడు రెడీ. కానీ అరుణ, ఈ బాబును చూస్తుంటే సినిమా గిరిమా మానేసి కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది. మీకు అలాగే ఉందా? ఏ అనుబంధం లేని మీకే ఇలా అనిపిస్తుంటే ఆ తండ్రికి వీడిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎలా మనసు వచ్చిందో. నువ్వు రారా బాబు, సినిమాకి వెళ్దాం. వీడెందుకులేమ్మా, మీరు వెళ్ళండి. సరేలే, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. కమాన్. కార్యమో ఆయన కార్యమో, ఆయన ఎత్తి ఇలా మాట్లాడరు, నన్ను గుర్తుపట్టకుండా ఉండరు. గుత్తి వంకాయ కూర మార్వలెస్. చపాష్ అరుణ, ఇక్కడున్న కూరలన్నీ తీసేమను, ఇదొకటి చాలు. ఈ కూర అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా? మూడు పూట్ల తినమన్నా తింటాను. నాకన్నా మీకు ఇష్టమైనవి లోకల్లో ఉన్నాయన్నమాట, అయితే ప్రమాదమే. ఇదే పాకం, ఇదే వంటకం. ఈ లోకంలోనూ ఏ దేవతో ప్రసాదిస్తే ఆరగించినట్టు. అరుణ, ఈ కూర ఎవరు వండారో కానీ వాళ్ళు ఏదడిగినా ఇచ్చేయచ్చు. రాణి ఇలారా, రాణి వండి. రాణి, ఇవాళ అశోక్ నువ్వు ఏదడిగితే ఇస్తావు. ఏం కావాలో అడుగు, అడుగు రాణి. రాత్రికి కొంగు పట్టమన్నారట, వెంటనే అడిగి. నైవేందుకు ఏం కావాలి? పతిభిక్ష. కరెక్ట్, అడగవలసిందే అడిగా. అశోక్, పాపం రాణి ఎలా కూలిపోతుందో చూడండి. ఆమె భర్త ఎక్కడున్నాడో కొంచెం వెతికి పెట్టకూడదు. బాగుంది, తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవడంలో నేనేమన్నా స్పెషలిస్టా? అందులో సందేహం లేదు. నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచెప్పరా? ఏడ్చినట్టుంది. అప్పుడు నువ్వు నా పక్కన కనుక తీసుకొచ్చి అప్పచెప్పాను. ఆమె భర్త ఎక్కడున్నాడో ఏమో, అంచన వేసినా అంతు చుక్తాడో లేదో. ఇదిగో ఇతనే నా భర్త, నా అమ్మాయిని చెప్పమను, తీసుకొని చెప్పచెప్తాను. ఏమిటి అశోక్, మీరే నిరుత్సాహపరిస్తే ఎలా? రాణి, వారు హాస్యం ఆడుతున్నారు కానీ నువ్వేం భయపడకు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నీ భర్తను వెతికించి నీకు అప్పగిస్తాను. స్వామి, ఏమిటి నాకీ పరీక్ష? ఆ కూర రుచి చూడగానే ఆయన అదోలా అయిపోయారు. అలవాట్లు ఆకారం చూస్తే వారేనని అనిపిస్తుంది, మాటలు చేస్తలు చూస్తే వారు కాదేమని అనిపిస్తుంది. నేను ఎలా తేల్చుకునేది? నాకేమిటి దారి? పిచ్చిదాన, ఈ మాత అయిపోతావే. ఏనాటికి జరగని గుర్తు నువ్వేగా వేశావు, మర్చిపోయావా? వెళ్ళి ఆ పచ్చబొట్టు చూస్తే తేలిపోతుందిగా. Thank you.
మీరు పొరపాటు పడుతున్నారు. కళ్ళారా చూసింది పొరపాటా? అన్నం పెట్టిన వాళ్ళనే వెన్నులో పొడిచేదానికి నువ్వు కింద ఇంటి వాసాలు లేక పెట్టే దుర్మార్గుడు వాడు. ఇద్దరు ఇద్దరే చూడదు. ఆపండి, నన్ను అంటారండి, వారిని అడకండి. ఏ పాపం ఎరుగ పట్టుకున్న పిల్లల వెనకేసుకొస్తున్నావే, ఏమిటి మీ సంబంధం? వాడు నీకేమవుతాడు? అది మీకు చెప్పవలసిన అవసరం లేదు. అట్లా హడావుడి, ఏమంత అవసరం వచ్చింది? అవసరం వచ్చింది కాబట్టి త్వరగా చెప్తాను. ఆ వెళ్తుంది ఎవరో తెలుసా? రాణి. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అశోక్ గర్భని. ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తానన్నావే, ఆ ప్రియుడు పని మనిషితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడు. నీకు అశోక్ అంటే గిట్టదు కనుక అపనిందలు వేస్తున్నావు. అపనిందలు కాదరణ, నా కళ్ళారా చూశాను. నేను కళ్ళారా చూసేదాకా ఏది నమ్మను. నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టే వాడు ఆటలు అలా సాగుతున్నాయి. పెళ్లి కాకముందే నీ ఇంట్లోనే ఇలా ప్రవర్తిస్తున్నవాడు పెళ్ళైన తర్వాత నిన్ను ఎంత క్షోభ పెడతాడో ఆలోచించు. అరుణ, అశోక్ నమ్మద్దు, వాడు మేకవన్నే పులి. ఎవరు ఎటువంటి వాళ్ళు నాకు బాగా తెలుసు శేఖర్. బాబు, నువ్వన్న మాది నిజం. వాడు మీ నాన్నేనా? మీ నాన్నే. ఆ పచ్చబొట్టు చెరిగిపోలేదు బాబు, చెరిగిపోలేదు. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట నా నిండు మమతలు మెండు సొగసులు లేత పచ్చ, మెడలో పతకం చిలక పచ్చ, మన మేలిమి కొరుతి వలపుల పచ్చ, పచ్చబొట్టు చెరిగిపోదు.
అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట. పర్వాలేదమ్మా, రెండు ప్రమాదాల మధ్య గడిపిన జీవితాన్ని ఎవరో బలవంతంగా జ్ఞాపకం చేసినట్టుంది. అందుకని మనసులో తీవ్రమైన సంఘర్షణ జరుగుతుంది. పరిస్థితి వెనకంత ప్రమాదంగా లేదమ్మా, మంచి జరుగుతుందని నా చిత్రం. ఇంకా ఇక్కడే ఉన్నావా? సిగ్గుమాలిందనా? అట్ట గెలవటానికి నీకు అర్హత కూడా ఉందా? దిక్కు ముక్కు లేకుండా నడిబజార్లో ఉండదాన్ని తీసుకొచ్చి తలదాచుకోవడానికి ఇంత తోడిచ్చిన అరుణమ్మకి అన్యాయం చేస్తావా? తాత, నేనే పాపం ఎరగను. లేకపోతే ఆయన గదిలో అర్ధరాత్రి పూట నీకేం పని? నీ గుణం ఇటువంటిది కనుక ఆ మొగుడు నిన్ను వదిలిపెట్టిపోయా.